ఇదిలో నా జైలు, సారీ ఇల్లు. అను, ఇది శేఖర్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కట్టుకో, అది డిన్నర్కి వెళ్ళేప్పుడు కట్టుకో. వీటి మీదకి జ్యువెలరీ అంతా రెడీ చేసి లాకర్లో పెట్టాను. 8524 నంబర్ గుర్తుపెట్టుకునేడు. 8524 అతను వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని ఉండకు, కొంచెం స్టైల్గా హాట్గా ఉండు. ఏంటి? మమ్మీ, నేను నువ్వు నీతో పాటు చెప్పాడు నీ నాన్నలాగా సాగదీకు, చెన్నైకి వస్తాను. శేఖర్ లాంటి డబ్బున్న అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, ఆడపడుచులు అత్తమావలు లేనబ్బాయి, అన్నిటికీ మించి హైదరాబాద్లోనే ఉండే అబ్బాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా? అర్జెంటుగా నాకు ఈ కాన్ఫరెన్స్ వచ్చింది గాని, లేకపోతే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. నువ్వు మీ నాన్న కలిసి ఈ సంబంధం చెడగొట్టారంటే చంపేస్తాను. ఏంటి మహా, ఇంకా ప్యాకింగ్ చేస్తున్నావా? ప్యాకింగ్ కాదు, బేబీ సిట్టింగ్ చేస్తున్నాను, వెళ్ళు. అను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బాయ్ లత ఆంటీ, నైస్ జర్నీ. థ్యాంక్ యూ. వెల్కమ్. మార్నింగ్ సార్, కూర్చోండి. కాఫీ, టీ? కాఫీ. వద్దులేండి, యాసిడిటీ. బయలుదేరండి ప్లీజ్ ప్లీజ్ సార్. నాకు థ్యాంక్ యూ. రైట్. శేఖర్ ని కలవడం నీకు ఇష్టం లేదు అంతేగా? గోపాల్, అది ఇంపార్టెంట్ ఏం కాదు, సార్ పిలిచారు అంతే. చెత్త కదా సార్. మేడం ఇంకా బట్టలు సర్దుకోలేదా? సూట్ కేసు ఇంకా కిందకి రాలేదంటే సర్దుకున్నట్టే కదా సార్. సునిశిత మేధా సంపత్తి. ఏంటి, కొత్త ఫోనా? అవును సార్, మన మేడం గారు కొనిచ్చారు. ఐఫోన్ ఇక్కడ కూడా ఈవిడైనా ఏదైనా దేవుడి ఫోటో పెట్టుకోవచ్చుగా ప్లెజెంట్ గా. డాడీ, అమ్మా, నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి. అంటే నేను గాడంటావు? అయ్యో, దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలేం కదా సార్? పొలే పుల నొప్పుకున్నావు కదా, పులిహారలో పులి ఎంత పవర్ఫుల్, మీరు అంతే సార్. మేడం, ఎవరికి ఫోన్ చేస్తున్నావు నానా? నాకేం చేయలేదు, నువ్వు వేస్ట్. హలో హలో, ఎవరు? శేఖర్ వాళ్ళ తాతయ్య బెనర్జీ గారా? అంత అక్కర్లేదు, సగం చాలు. ఏంటి, శేఖర్ తాతగారు బెనర్జీ గారేనా? ఎందుకు, బెనర్జీ గారేనా చాలు? బెనర్జీ గారు, మీరు రామలింగం గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఏ రామలింగం? అదేనండి, మహాలక్ష్మి గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? మీరేమో ఆమె పేరు చెప్పగానే పెళ్ళైనంత ఆనందపడిపోతున్నారు, ఆమెమో చెన్నైకి చెక్కేస్తుంది. ఇలాంటివి సగం చెప్తే సరిపోవు, పూర్తిగా ఏడు. మీరేమో పనులన్నీ ఆపుకుని అమెరికా నుంచి వస్తుంటే ఆమె ఒక్కరోజు చెన్నైకి వెళ్లకుండా ఆగలేదండి. ఇంతకీ మీరెవరు? నేను రామ్. ఎవండి, లాటరీ తగిలినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటారు కానీ ఎవడమితే మీకేంటండి? మా దేవత ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళు ఇంకా చచ్చినా ఈ పెళ్లి చూపులకి రారు. నువ్వు మీ అమ్మ లేని 10 రోజులు హైదరాబాద్ ని ఏకఛత్రాధిపత్యంగా ఎలేశాయి. వాట్, ఇక్కడ ఎక్కడికెళ్ళినా మనం కేర్ ఆఫ్ మహాలక్ష్మే డాడీ. ఆవిడ పేరు వినపడి చోటికి పారిపోవాలి. అమ్మ పేరు వినపడని చోటు అంటే ఒకటి ఉంది. మీ కామేశ్వర అత్తయ్య, కృష్ణమూర్తి మావయ్య. ఎప్పుడు చూడలేదు? మన ఇంటికి వచ్చి చాలా ఏళ్ళే.
ఏంటో మీ అమ్మతో పడదు. ఇక్కడే ఉంటారా? కలువుపుడని విజయవాడ కోతలో చిన్న పల్లెటూరమ్మా. పల్లెటూరా? ఎవరూ తెలీదు. కామేశ్వరి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుందమ్మా. మాట్లాడతావా వాళ్ళతో? డాడీ, సిగారు కాలుస్తావా? మీ అమ్మకు తెలియకుండా చాలా పనులు చేస్తాను. నాకు పిన్ని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా లేరు, కావాలంటే ట్రై చేయొచ్చు. ఇంత కిలాడివి, అమ్మ మాటకి ఎందుకు ఎదురు చెప్పవు? మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులోనేనమ్మా. ఇంట్లో ఎప్పుడు మీ అమ్మే నెగ్గుతుంది. ఒకవేళ నేను ఎప్పుడన్నా గెలిచే పరిస్థితి వస్తే మీ అమ్మ బై డిఫాల్ట్ ఫిట్స్ వచ్చి పడిపోతుంది. దాంతో నేను నోరు మూసుకోవడం మొదలెట్టాను. మాట్లాడుకుంటుంటే మునంటారనుకున్నాను, మొగోడనేశారు. యావండి యావండి. వస్తున్నా, కాల్చుకో. నువ్వు ఓకే అంటే ఇవాళ కలుపుడి పంపిస్తాను. ఈ 10 రోజులు అక్కడే ఉండరా? ఒక్కదాన్ని నా మంగమని తీసుకెళ్ళు. ఎలా? ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తుంది. మా అమ్మమ్మ. వెళ్ళి చూడమ్మా, కానీ ఇలా అరవకమ్మా. మరి నేను? గోపాలమ్మ అమ్మకి ప్రతిరోజు నా గురించి రిపోర్ట్ రాసి పంపిస్తాడు, జేమ్స్ బాండ్ లాగా. దానికో స్కెచ్ ఉంది. డాడీ లేదు, గీడీ లేదు. మీ అమ్మ మాట కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకో. ఈ 10 డేస్ నీకు కాఫీ టిఫిన్ భోజనాలు అన్ని పైన. కిందకి దిగితే 2 కాళ్ళు ఎరగొట్టమని మేడం ఆర్డర్. 2 అక్కర్లేదు సార్, 1 ఎరగొడితే సార్. నువ్వు మీ అమ్మ తప్ప మాలాంటి సామాన్య ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోరే కదా నాన్న. మెట్టెక్కి అంతఃపురానికి వచ్చే ధైర్యం వాడు సస్తే చేయడు. నేను లేను కదా అని ఎక్కువగా తాగను, రెగ్యులర్ గా చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? ఐ లవ్ యూ. డబ్బులు సరిపోతాయిగా, టైం లేక ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా. ఏమనుకోకు. ఏం పర్లేదు డాడీ, మంచినీళ్ళు తాగుతారా? కసాపేకి డైరెక్ట్ గా 2 పేకులు వేస్తాను, అప్పుడు కానీ టెన్షన్ తగ్గదు. కుక్క పిల్ల జాగ్రత్తగా వెళుతుంది కదా. నాకంటే పనుంది, లేట్ అయింది పరిగెడుతున్నాను. నీకేంటి? పని లేక పడుకున్నాను, లేట్ అయింది పరిగెడుతున్నాను. నీకేంటి? నువ్వేమైపోతే నాకేంటి? ఇయ్యేంటి? నవ్వితే చాలు, కంపార్ట్మెంట్ లోకే వచ్చేస్తారు. హలో. అప్పుడే చేసావేంటి? గుర్తొచ్చానా? ఇందాకేదో మర్చిపోయాను అన్నాను కదమ్మా. కావుడత్తాయి కొడుకుని తోడుగా రమ్మన్నాను. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు. అడగనే పాపం సరే అన్నాడు. కళ్ళ చొక్కా, జీన్స్ ప్యాంటు. మళ్ళీ ఎవడో అనుకుని తిట్టేకు. మీ అమ్మ కోపం వచ్చినా నీకు భయం వేసినా ఏం చేస్తారో తెలీదు. ఏ రామలింగం, నా పేరు నాకు తెలుసులేవే. ట్రైన్ బయలుదేరిందా? ఆడొచ్చాడా? వచ్చినట్టే ఉన్నాడు. నట్టే అంటున్నావు, తిట్టేసేవేంటి? సరే వాడుకోసారి ఫోన్. మావయ్య,
ఫస్ట్ టైం రా, మేము ఎవరం లేకుండా వెళ్దాం. నేను ఉన్నా కదా మామయ్య, మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చింది తెలుసుగా. దాని ముందు కాస్త చావులు ఏడుపులు అవి మాట్లాడు మామయ్య. మీ అమ్మకు కూడా చెప్పు. అలాగే ఉన్నా మరి జాగ్రత్త. ఉంటాను మామయ్య, బాయ్. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? నేను వంట చేస్తాను. చి, వంట చేయిస్తాను. ఇది ఇంకా చండారం. ఏ, సాఫ్ట్వేర్ వాళ్ళకి సాంబార్ అన్నం పంపిస్తాను. దీనికంటే బండి మీద బజ్జీలు వేసుకుంటానంటే బెటర్గా ఉంటుందేమో. నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్లు పడక దాదాపు 200 మంది రైతులు ఆత్మ స్పోర్ట్స్ న్యూస్ ఎపెటర్ రేసింగ్ హిస్టరీలోనే సంచలనం. వావ్, 27 ఏళ్ల రేసర్ ట్రాక్ మీదే యాక్సిడెంట్ అయ్యి పోతున్నారు, కారులు తోలిన పోతున్నారు. ఏంట్రా బాబు ఇది? యారా, నాగేశ్వరరావు బాబు సూసైడ్ చేసుకుందా? ఆ మూడుదేనా? ఏం తూ చేసుకోదరా, ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరక్క, డబ్బులు ఎక్కువైపోయి ఇగో ఇలాంటి పనులే చేస్తుంటారు. అయినా దాని కదే, దాని బాబు నానాలే కాలేజీలో చేపించి మరీ చదివించాడు కదా. అసలు ఇలా కాదే, యాసంకాలం ఎస్ట్ కొడారుతో ఆ రోడ్ల మీద చెప్పులు లేకుండా నుంచోబెట్టి మాంచి ఒకటో రకం బెండ తెప్పించి తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని బుద్ధిరా దేహ, మాటలతో ఎండరు. ఏం జరిగిందండి? భూమి బద్దలైపోయి విషయం మాడుతుంటే బంగారులాట్ పోయినట్టుపోయిందండి. గట్టిగా మాట్లాడితే సరిపోదండి, గట్టిగా పట్టుకోవాలి కూడాను. దేనండి పోను? ఫోన్ కోసం చచ్చిపోయేట్టుగా ఉన్నాడమ్మా. మంగమ్మ, అనసూయ రామలింగం, ఆనంద్ విహారి. ఎంత? 150 సార్. మీరు టబ్సర్ చేశారా? అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. అదే అక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికెళ్ళు పట్టింది.